ఇక్కడ బీజేపీ ట్రాప్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ ట్రాప్ లో బీజేపీ ఉన్న పడిందని ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు మత రాజకీయాలు ఎమోషనల్ పాలిటిక్స్ కొంత దూరంగా ఉండే కాంగ్రెస్ పార్టీ బజరంగ్ దళ్ ని బ్యాన్ చేస్తామని చెప్పే ఒక అంశం కావచ్చు, లేకపోతే ఈ ఉచితాలకు మేము వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పేటటువంటి బీజేపీ కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి మేము కూడా ఉచితాలు ఇస్తామని ఇట్లా ఏమన్నా కనిపించింది. బీజేపీ మోడీ ఉచితాలు అని చెప్తాడు తప్ప ప్రతిపక్షాలు చెప్పే ఉచితాలకు వ్యతిరేకం ఎందుకంటే మరి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా ఉచితాలు వచ్చారు కదా, ఇప్పుడు కర్ణాటకలకు కూడా 3 సిలిండర్లు అని బీజేపీ చెప్పారు కదా. మోడీ అనేది ఏంటంటే ఏమన్నా చెప్తే నేను చెప్పాలి ఉచితాలు, కానీ మీరు చెప్పలేదు ఏంటి అని వెనకటికి ఒక అత్తాకోడలు కథ ఉంది. ఒక బిచ్చగాడి ఇంటికి వచ్చి కోడలు ఉందంటే నడుస్తాడు, నాకు అమ్మ బిచ్చమయ్య అంటే లేదా మంచితో పంపించారు రిటర్న్ పోతుంటే అత్త కనబడుతుంది. అత్త ఏంటి అంటే మీ ఇంటికి వెళ్ళానమ్మా మీ కోడలు ఏం లేదు అన్నాడు. అక్క ఎట్లా అంటే రాస్తున్నాడు మీ బిచ్చగాడు ఆశగా ఇంటికి వెళ్ళాక అత్త లోపలికి వెళ్ళి ఏం లేదు వెళ్ళిపోవాలి. మరి చెప్పాలి ఆ బిచ్చం లేదు నేను చెప్పాలి నేను చెప్పచ్చు అట్లా ఉచితాలంటే నేను చెప్పాలి మీరు ప్రతిపక్షాలు అని మోడీ వాదన. ఇప్పుడు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఇప్పటికీ బీజేపీ ఏం చెప్తుంది 80 కోట్ల మందికి మేము ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని చెప్తారు. మళ్ళీ ఉచితాలు అంటే రేవడి కల్చర్ అంటారు. మరి ఇది రేవడి కల్చర్ కాదా చెప్పేది? మేము అంతే మేము ఇస్తే అది ఎంపవర్మెంట్, మీరు ఇస్తే ఉచితాలు రేవడి. ఈ నెరేటివ్ అనేది జనం యాక్సెప్ట్ చేయదు. సో అందువల్ల ఆ ఉచితాలకు బీజేపీ వ్యతిరేకం అంటే చాలా చోట్ల ఉచితాలే చెప్పాయి. అందువల్ల ప్రతిపక్ష ఉచితాలకు వ్యతిరేకం. అది అసలు ఇక మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మత క్యాంపెయిన్ ఏం జరపలేదు. ఎక్కడాక్కడ మతాన్ని వాడుకొని ప్రయత్నం చేయాలి. ఒక్క బజరంగ దళ విషయంలో అది మరి క్యాలిక్యులేటెడ్ మిస్టేక్ మిస్ఫైర్ అయిందా తెలియదు, కానీ అది పూర్తిగా మిస్ఫైర్ అయిందని కూడా చెప్పలేదు. ఎందుకంటే బజరంగ దళ్ అనే ఇష్యూని బీజేపీ పెద్ద ఎత్తున ఇష్యూ చేస్తే అది కోస్తే కర్ణాటక మినహా ఇక్కడ ప్రభావం చూపు. ఎందుకంటే బజరంగ దళ్ ఈజ్ నాట్ యాజ్ పాపులర్ అస్ బీజేపీ. ఈవెన్ బజరంగ దళ్ ఈజ్ నాట్ పాపులర్ యాజ్ ఆర్ఎస్ఎస్. అవును, మీకు బజరంగ దళ్ కొన్ని సెక్షన్లకే తెలుసు. సో అందువల్ల బజరంగ దళ్ పైన ఆంక్షలు అనేది అది పెద్ద ఎత్తున ప్రజలు ఎమోషనల్ గా రియాక్ట్ కాలేదు. అదొక తర్వాత కోస్టల్ కర్ణాటక మించి బీజేపీ అగ్రసీ హిందుత్వ క్యాంపెయిన్ ప్రభావం చూపలేదు. బహుశా అది గమనించే క్యాలిక్యులేటర్ గా మరి అని ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. పిఎఫ్ఐ ని అనకపోతే బీజేపీ టార్గెట్ చేస్తుంది, పిఎఫ్ఐ ని మాత్రమే అని ఇటువైపు అనకపోతే ముస్లిం ఓటు దెబ్బతింటుంది, రెండింటిని అనకపోతే బీజేపీ టార్గెట్ చేస్తుంది. ఏం చేయాలి మరి? అందువల్ల వాళ్ళు రెండింటిని అన్నారు. అన్నందుకు మీరు గమనించండి, ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కూడా జేడీఎస్ వెనకాల ఉన్న ముస్లిం ఓటు కూడా కాంగ్రెస్ పడ్డది. ఆ మేరకు ముస్లిం ఓటు కాంగ్రెస్ వెనకాల బలంగా కన్సాలిడేట్ అయింది. బీజేపీ జరిపిన అగ్రెసివ్ క్యాంపెయిన్ అరౌండ్ బజరంగ దళ్ కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి లాభం అయింది, కానీ ఇతర ప్రాంతాల కాంగ్రెస్ కి లాభం అయింది. సో కాంగ్రెస్ పార్టీ వెనకాల ఒక సెక్షన్ ఓట్ కన్సాలిడేట్ అయ్యడానికి ఉపయోగపడింది. మరి ఇది ఈ స్ట్రాటజీ ఊహించే కాంగ్రెస్ చేసిందా లేదా తెలియదు మనకు. కానీ మధ్యలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కదా సార్? మా ఉద్దేశం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ వివరణ? ఎక్కడ ఇచ్చారు? మేము బజరంగ దళ పైన ఆంక్షలు చేపట్టమని అనలే కదా. ఎక్కడ చట్టపరంగా తప్పులు జరిగినప్పుడు చర్యలు తీసుకున్న బజరంగ దళ వేరు అన్నట్లు వేరు అన్నారు. అదే అన్నారు, చట్టపరంగా వెళ్తామన్నాం కానీ అంటే నిషేధం కాదు అని ఒక పదం వాడారు. కానీ బజరంగ దళ పైన అటాక్ ఏం వాళ్ళు బజరంగ దళ పేరు చేసి లేలే మా ఉద్దేశం అది కాదు, బజరంగ దళ చాలా మంచిది అని లేదు. బజరంగ దళ క్వశ్చన్ చేసుకుని హనుమంతుడు అనే అంశాన్ని డీలింగ్ చేశారు. అంటే హనుమంతుడు అనే అంశం కొత్తగా వచ్చింది. మనం బజరంగ్ అనేది హనుమంతుడు అని చాలా మంది దక్షిణాది తెలుగు కూడా తెలియదు. సో ఆ బజరంగ్ దళ్ కు ఈ బజరంగ్ బలికి సంబంధం ఏంటి? సో ఎందుకల ఆ నినాదం ఇక్కడ పాపులర్ కూడా కాదు, సౌత్ ఇండియన్ నార్త్ లో పాపులర్ కావచ్చు కానీ సౌత్ లో పాపులర్ కాదు. మనకు మన మనకు తెలిసింది హనుమానే. సో ఈ బజరంగ్ బలి తెలియదు మనకు సౌత్ ఇండియాలో. సో అందువల్ల ఆ స్లోగన్ పెద్దగా కాంగ్రెస్ కు నష్టం చేసింది అని కూడా కంక్లూజన్ రాలేదు. ఒక రకంగా లాభం కూడా చేయొచ్చు. కానీ బీజేపీ హిందుత్వ అగ్రెసివ్ క్యాంపెయిన్ కు కాంగ్రెస్ పడిపోయింది. కాంగ్రెస్ జాగ్రత్తగా ఆ క్యాంపెయిన్ లోకి ఎంటర్ కాలేదు. ఎంటర్ కాకుండా వాళ్ళన్ని లోకల్ ఇష్యూస్ అంటే బీజేపీ రిపీటెడ్ గా ప్రొవోక్ చేసినా కాంగ్రెస్ ప్రొవోక్ కాదు. ఇది ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు కూడా ఒక గుణపాఠం. ఎందుకంటే బీజేపీని బీజేపీ పిచ్చిలో ఎదుర్కోవడం చాలా కష్టం. సెక్యులర్ పార్టీకి అర్థం కావాల్సింది ఏంటంటే స్పిన్నర్స్ అట్టా బాగా ఉన్న టీమ్ ను స్పిన్ కు అనుకూలంగా ఉన్న పిచ్చిలో ఎదుర్కోగలరా?
అందరు కూడా ఎగిరిపోతాడు బీజేపీ. సో నీకు స్పిన్నర్స్ అధికంగా ఉన్న దాంట్లో నువ్వు స్పిన్ పిచ్ పెట్టుకోకూడదు. సో ఈ బీజేపీని రిలీజన్ ఎమోషన్ ఈ పిచ్ లో ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే బీజేపీ అక్కడ ఆడుతుంటే వాళ్ళు బౌలింగ్ చేస్తూనే ఇలా లేరు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఫీల్డర్లు బ్యాట్ అసలు ఫీల్డర్లు బీజేపీ వాళ్ళు ఫీల్డర్లు వందరిని పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బ్యాట్స్మెన్ ఏం చేశారు కాంగ్రెస్ బ్యాట్స్మెన్ వికెట్లు 3 పట్టుకుంటాయి బౌలింగ్ వికెట్లు లేవు కొట్టేవాళ్ళు లేరు వికెట్లు లేవు. వీళ్ళు తెలివిగా బ్యాట్ 3 వికెట్లు పట్టుకొని వీళ్ళు బౌలింగ్ వేస్తున్నప్పుడు ఈ లోపల వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా వికెట్ పట్టుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేది వేరే చోట పెట్టి అక్కడ ఆడడం మొదలు పెట్టాను. 40% కరప్షన్, సో మీ యూత్ ఉద్యోగాలు, సో మేము మహిళలకు ఏం చేస్తామని వాళ్ళ సొంత పిచ్ చేసుకుని ఫైట్ చేశారు. నేషనల్ క్రికెట్ గ్రౌండ్ లో ఆడితే వీళ్ళు స్టేట్ లెవెల్ ఆడారు. సో అది చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ బాగా చేసి అంటే బీజేపీ ఎంత ప్రొవోక్ చేసినా బీజేపీ పదే పదే ప్రొవోక్ చేస్తున్నారు. మోడీ పైన లాగి ప్రొవోక్ చేశారు, సోనియా గాంధీ యొక్క గాంధీ కుటుంబాన్ని లాగి ప్రొవోక్ చేశారు, తర్వాత హిందుత్వ క్యాంపెయిన్ లాగి ప్రొవోక్ చేశారు. నేను ఎక్కడా ప్రొవోక్ కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. అదే మీ కాంగ్రెస్ లాభం అయింది. ఫిఫ్త్ క్వశ్చన్ సార్, మనం ఇంతసేపు మాట్లాడుకున్న దాంట్లోనే ఆన్సర్ లభించింది, మిగతా రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందా అన్న దానిపైన ఈ క్వశ్చన్. ప్రతిసారి మోడీ ఇమేజ్ మాత్రమే పార్టీని గెలిపించదన్న సంకేతాలను ఈ ఫలితాలు ఇచ్చాయి. ప్రతిసారి ఒకే స్ట్రాటజీ ఎప్పుడు పనిచేస్తుంది. దీనికి ఎకనామిక్స్ లో ప్రిన్సిపల్ ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. సో ఒకే అంశం వల్ల రిటర్న్స్ డిమినిష్ అవుతూ ఉంటాయి. అందువల్ల సైన్స్ ఎకనామిక్స్ ఇస్ ద రూల్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. పాలిటిక్స్ లో కూడా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఉంటాయి. ఎప్పటికీ ఒకటే సక్సెస్ కాదు. ఇప్పుడు ఎప్పుడు ఒక్కరిగా కమ్యూనిటీ పట్టుకొని నేను గెలుస్తానంటే జేడీఎస్ ఏమైంది, 5% ఓటింగ్ తగ్గింది, తగ్గింది భారీగా, సీట్లు కూడా తగ్గాయి. అంటే మరి జేడీఎస్ కూడా నమ్మలేదు కదా ప్రజలు. నువ్వు ఎంత పొద్దున్న లేస్తే ఒక్కలిగాలకు నేనే రక్షకుని అన్నట్టుగా జేడీఎస్ ప్రజెంట్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఒక్కలిగల పంచాయతీ కాదు, ఇది కుమారస్వామి ముఖ్యమంత్రి పంచాయతీ. సో అందువల్ల కుమారస్వామి కొడుకులు కూడా ఓడించినట్టున్నారు. నేను చూసిన టైం వరకే ఓడిపోయాడు. సో అందువల్ల ప్రజలు ఎంత తెలివిగా రియాక్ట్ అవుతారంటే ఇది ఒక ఉదాహరణ. అందువల్ల సేమ్ స్ట్రాటజీ రిపీటెడ్ గా ప్రజెంట్ చేస్తే ప్రాక్టికల్ గా జనం ఒప్పుకోరు. సో అది క్లియర్ గా అర్థమైంది కదా. సో అందువల్ల ఈ స్ట్రాటజీ కూడా గ్రౌండ్ రియాలిటీకి లింక్ అయి ఉండాలి. సో ప్రజల్లో పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు నువ్వు ఆ నినాదం ఇస్తే క్లియర్. ప్రజల్లో ఆ భావోద్వేగమే లేనప్పుడు నినాదం ఇస్తే క్లిక్ అవుతుందా, క్లిక్ కాదు. సో అందువల్ల ఆ భావోద్వేగ నినాదాలు భావోద్వేగ వాతావరణంలో క్లిక్ అవుతాయి. సో ఇక్కడ కర్ణాటకలో ఉన్న ఏకైక భావోద్వేగం ఈ అవినీతి ప్రభుత్వం పోవాలన్న భావోద్వేగం. అది వదిలేసి నువ్వు ఏవేవో నినాదాలు ఇస్తే క్లిక్ అవ్వు కదా. అందువల్ల ఎప్పుడు కూడా ఒకటి ఒకే నినాదం ఎప్పటికీ పనిచేయదు. రెండు, ఆ నినాదం ప్రజలలో ఉన్న పొలిటికల్ మూడ్కు లింక్ అయి ఉండాలి. ప్రజల్లో ఉన్న పొలిటికల్ మూడ్కు లింక్ లేకపోతే ఆ నినాదం పనిచేయదు.